ఇప్పుడు అవన్నీ డబ్బులు పంచాల 4 లక్షలు అవింత 11 లక్షలు హాయ్నా, వెల్కమ్ టు ఈరన్నా పొలంలో కష్టాలు. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసేసి ఇంకా ఎంతోమంది తమిళ ఫోటో చూసే వచ్చారు. ఆ 4 లక్షలు ఎట్లా పంచాము అనేది చెప్పే కదా ముందర. ఆ 4 లక్షలు ఏం పని చేస్తే పంచామో చెప్పాలి కదా, అందుకోసమే ఇప్పుడు అదే చెప్తాను. కానీ వాటికి వేయ ముందర నేనేం చేశానంటే, మొత్తము మిరపనారా 3 ఎకరాలు కూర్చామా, 3 ఎకరాలు కూర్చుంటే అసలు నార చాలా చచ్చిపోయేదా, యాజిక్తాడు చచ్చిపోయేదా, గదింతా కుక్కలు నాశనం చేసేవాళ్ళ నడమంతా నార తొక్కలాడికాసి ఇది ఒక్క బిడ్డ మిగిలేదా, ఇంకా 3 ఎకరాల నార చచ్చిపోయేదా, దానికోసమే మొత్తంగా కూర్చునికి కలబడాను మొత్తం. ఇది ఇంత ఇప్పుడు 1/4 ఎకరా అంత కూర్చానే, 1 ఎకరా అంతా కూడా కూర్చోాలి ఇవ్వదన్నాను. ఎందుకంటే మామూలు లైట్కి సినికలు పడేవి నిన్న, దానికోసమే ఇంకా కూర్చోడల్లా మొత్తానికైతే. మొత్తానికైతే టైం వచ్చేసి 2:30 అయిపోయాడు చూడు. మొత్తం ఎందుకు కూర్చానే 1 ఎకరా కూర్చుంటాను పొద్దుటి నుంచి, నార బాగానే పోయేదిలే చేపలు తింటే ఏమో చేయండి, నార అస్సలు కూర్చుంటుంది సరిగా. ఎందుకంటే పువ్వాకలతో భోజనం మీకు ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు, కానీ ముందర ఏం పని చేయించి 4 లక్షలు పంచావని తెలుసుకున్నాలనే ఎక్కువ చాలా మందికి ఇంట్రెస్ట్. ఇంకేం లేదు, మొత్తానికైతే ఇది లాస్ట్ రోజు సిడి చేసేది. ఇంకా ఇవన్నీ కవర్లు ఇప్పుడు ఏర్ కాసి ఇంకా సిడి శనికాయలన్నమాట, పచ్చి శనికాయల మొత్తము తెల్ల కవర్లు వేసాడల్లా మొత్తం. ఇవన్నీ పక్కలు తీసేసి ఎర్రగుని నూనెలు పక్కలు తీసేసేలా ఇట్లా తెల్ల కవర్లు మాత్రమే ఏంటికి వేస్తామంటే ఏం లేదు, ఇంకా ఇట్లా ఇడిచేస్తాము క్రాసింగ్ కాయని కాసి. ఇంకేంటంటే లాస్ట్ పేలిపెత్తి కలగకూడదని కాసి కవర్ ఇట్లా గుర్తుంటే లాస్ట్ పెత్తి బాగా మడుసు ఏరుకుంటాము. దానికోసమే ఇప్పుడు ఇట్లా తెల్ల కవర్లన్నీ ఏరుకునేలా, ఇట్లా ఏరుకునేది అంతా ఏరుకుంటాను. అసలు నేను ఒక్కడే 8 వరకంటే ఏరుతావు, సెంగు మీద ఒక మొత్తం 22 మంది 23 మంది ఉండరు, అది ఎంత మందికి నేను ఒక్కడే ఏరుతానని అనుకునేరో, నేను ఒకటి ఏరనికాయ లేదు ఇట్లా తెల్ల కవర్లు ఏరినికాటికి ఏరికేసి ఇంకా 5 కేసి. అసలు షేన్లో కూడా కొద్దిగా ఏం పని చేశాలో కొంతమంది తెలియదు కదా చూపిస్తాను. అందుకొద్ది ముందరగా క్లైమేట్ చూడండి ఎంత బాగుండదు. ఇంకా అదే విధంగా ఇంకా విషయానికి వచ్చేస్తే అసలు ఈ ఏం రంపడం ఒకసారినండి. ఇదే ఆరడమే 50 రోజులు చూడే ఈ రోజుకే ఇదే ఆరడమే. ఇంకా ఇంక మొత్తానికైతే కొద్ది కొంతమంది తెలియదు కదా ఇంకా విషయానికి ఏం పని అని చెప్పాలి క్లారిటీగా అనుకుంటే ఏం లేదు. ఫస్ట్ మగ్గలు వలల, ఇంకా ఇట్లా మగ్గలు వలల, అసలు మగ్గు చూపిలేదు కదా, మగ్గేయడం చిక్తానా ఈ ఆడ చిక్తుంది, ఈ సిక్కలంటే కష్టమే. ఇంకా లాస్ట్ అయిపోయేదే మగ్గులు లేవు గైడ్ కనపడదులే. ఇంకా ఇట్లా మగ్గ ఫస్ట్ ఇట్లా మగ్గని చూసుకేసి ఉలలు తిన్నాయి. ఎట్లా ఉలల గైడ్ ఇంకోటి ఒలిసింది ఇంతకు ముందు కూడా చూపిస్తాను, ఇప్పుడు కూడా చూపిస్తాను. ఇట్లా ఉలల ఇట్లా ఒలిసి ఇంకా రేపటికి దీన్ని ఇంకా క్రాసింగ్ చేయాలా, ఇదే పనే. ఇంకా రోజు ఇంకా మగ్గలోల పొద్దున్న క్రాసింగ్ చేయాలా, ఇంక ఇట్లా రోజు ఇదే నైటే. ఇంకా మొత్తం టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయ్యిందంటే 7:10 లేదు టైం. ఈ టైం వరకు ఇంకా రోజు ప్రతిరోజు ఇంక ఇదే టైం వరకే ఇంకా ఈ పని ఉండేదే. ఇంత ఇంకా ఇంటికి పోయేటప్పుడు కూడా ఇట్లే ఒకరికొకరు వాళ్ళు ఉండారునా వీళ్ళు ఉండారునా అని అరసుకంటూ అరసుకంటూ పోవాలా. ఇంక ఇదే తిప్పులే. ఇంకా ఇంటికి పోయేతలకల్లా ఇంకా టైం వచ్చేసి 7:30 ఇదే టైము. ఇంకా మొత్తానికైతే ఊర్లోకైతే వచ్చామే, ఇంకా ఈ టైం అప్పుడు చూడు ఇంకా భోగి చేసుకొని ఎప్పుడు తినాలా, ఇంక పండుకునేదలకల్లా ఇంకా 10 అవుతుంది ఇంక దగ్గరికి. ఇంక మామూలే ఇదే ప్రాసెస్సే 50 రోజులు చేయాలా. ఇంకా 50 రోజులకి ఈ రోజుకి పూర్తి అయ్యేసా, దానికోసమే ఇప్పుడు ఒకటేసారి ఇంకా డబ్బులు 4 లక్షలు పంచాలి ఇప్పుడు వీళ్ళకందరికీ. మొత్తము మంది వచ్చేసి 3 ఎకరాలకి సీడ్ చేయడానికి 24 మంది ఏమయ్యారా మొత్తము, డైలీ 24 మంది ఏమయ్యారా. దానికోసమే ఇంకా మొత్తం ఇవన్నీ డబ్బులు ఇంకా 4 లక్షలతోనే మొత్తం అందరికీ. ఇంకా రోజువారి కూలి ఎంతో చెప్పలేదు కదా, ఒక్కరోజుకి వచ్చేసి ఇంకా 450 రూపాయలు కూలి రోజుకి. పొద్దున్న 9:30కి సేన్లా ఉండాలా, ఇంకా అప్పటి నుంచి మగ్గలైపోయే వరకు ఇంకా నైట్ ఇంకా ఏ టైం అన్నావు ఇంకా
ఊకే దావు కదా ఇట్లా డబ్బులకే డబ్బులు చేతులకే. ఇంకా టైం ఎంత అన్నావుని, నైట్ ఇంకా 8 అన్నావుని, 7:30 అన్నావుని, ఇంకా ఆడ దగ్గర ఇంకా సేన్లోనే ఉండాలి, ఇంకా మొత్తం సేన్ అయిపోయే దగ్గర. ఇంతకు ముందు రోజు చూపిస్తే కదా నైట్ ఎంత టైం అవుతుందని వచ్చేది, ఆ టైం వరకు ఉండాలి చూడే. అందుకే 450 కూలీ, ఇంకా అది కూడా తక్కువ అనుకుంటారు కదా, తక్కువే కూలీ నాకు తెలిసి. ఇంకా ఇంత అంత లావు చేసినా 500 ఇచ్చినా తక్కువే. ఎంతలానే కానీ మా కళ్ళు ఉండేది అంతా, మా కళ్ళ పండితే ఒకవేళ మా పని ఎక్కువ అవ్వచ్చు కానీ ఆ పనికి తగినంత కష్టానికి తగినంత కూలి వాళ్ళకి లేకపోవచ్చు, కానీ అది చేపించుకున్నంత మాం పండిస్తే కూడా మాకు కూడా అంత గిట్టుబాటు వచ్చేలేదు, మాకు కూడా అంత వచ్చేలేదు. దానికోసమే అంత అంతే మాకు. ఇప్పుడు మాకు ఎక్కువ పండితే కదా వాళ్ళకి కూడా ఎక్కువ ఇచ్చేది, మాకు అంతంతే మాత్రం అంత బైకేసి మిగిలిన పెద్దగా ఏం మిగిలిలేదు. దానికోసమే ఇంకా దాన్ని బట్టే ఇంకా మాకెంత మిగులుతానో వాళ్ళకి అంత, దాని బట్టే లెక్కేసుకునండి వాళ్ళకి పనికి ఎంత వచ్చేదనో మాకు ఎంత లాభం వస్తుంది అనేది. ఇంకా మొత్తానికి అయితే డబ్బులు అయితే ఇంకా ఇవన్నీ డబ్బులు ఇచ్చేటలా, ఇంకా ఇది ఇన్ని డబ్బులు ఇచ్చే తలకల్లా ఈ ఆట ఏమవుతానో మరి ఇంతమందికి. ఇంకా ఇంకా అవును, మనిషికి ఎంత పడుతుంది రోజుకి, సారీ నెలకి ఎంత పడుతుంది మనకి మీద అంత లెక్కేసి ఏం చెప్పును. మామూలు ఎదరైతే చెప్తాను ఒక 14,000 ఏమో 12,000 ఏమవుతుంది మనిషికి రోజుకి, సారీ నెలకి. మరి దాన్ని బట్టి ఇంకా 50 రోజులకి ఎంత అవుతానో మరి మనిషికి. మనం లెక్కల్లో ఈ లెక్కేసి కూడా చెప్పించలేదు, దానికోసమే ఒక ఫ్లోలో చెప్పిస్తాను. ఇంత మాత్రం అవుతుంది కూలే, ఇంత మాత్రం అవుతుంది నెలకి. ఎట్లయితేనే ఇంకా అయిపోయింది వాళ్ళ కష్టానికి ఇంకా ప్రతిఫలం ఇంకా ఈరోజు వస్తుంది. వీళ్ళతో ఇంత పని చేపించుకునేకి ఇంత ఖర్చు మేము పెట్టిన దానికి మాం తిప్పులు పడిన దానికి ప్రతిఫలము అది ఇప్పుడు వచ్చేలేదు, అది వచ్చినప్పుడు చెప్తానులే ఎంత వచ్చేదనేది. ఇంకా ఇప్పటికతికిన మంది ఇంకేం లేదు, ఇంకా పోయే తప్పితే వచ్చేదేమి ఉండేలేదు. ఇంకా ఇంత ఉంటుంది చూడు ఇట్లా పొలంలో కష్టాలంటే ఏమి. ఎంతనే కానీ సిటీ సెంటర్లే కానీ అంత ఈజీ కాదులే కానీ. నా వీడియోలో ఒకసారి వెనక్కి పోయి చూడండి, ఒకసారి నా ఛానల్లో పోయి కలిసి వాన్లో కూడా ఈ కష్టం చేసేది మటుకు తప్పలేదు. వానికి సట్టుకుంటాము ఎన్నోసార్లు, జ్వరాలు వచ్చి పడినా ఎంతున్నా సరే ఈ పని అయితే ఆగకూడదు, అయినా సరే అట్లే చేయాలా, అట్లా చేపించుకున్నలా వాళ్ళు అట్లా చేయాలా తప్పదు. ఇంకా అట్లుంటుంది ఈ పని, ఈ పని ఉండేదే అంత. ఇంకా ఒకసారి ఎట్లా చెప్పాను కదా ఒకసారి వీడియోలు చూడండి, ఇంకా అంత అర్థమైపోయిస్తుంది ఎంత కష్టపడతారనేది. ఇంక ఇప్పటికైతే ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నట్టే మటుకే సబ్స్క్రైబ్ చేసుకొని నాలంటూ కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఇంకా.